మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో కెప్టెన్ మిల్లర్ నచ్చిందా పించిందా తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట కథ. దేశంలో స్వాతంత్ర్యోద్యమం సాగుతున్నటువంటి 1930వ దశకం సువర్ణ స్వరాజ్యం కోసం పోరాటం చేస్తూ ఉంటే అతని తమ్ముడు అగ్నేశ్వర్ అలియాస్ అగ్ని బ్రిటిష్ సైన్యంలో చేరాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. కారణం ఊరిలో ఉన్నటువంటి కుల వివక్షత, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. సైన్యంలో చేరిన తర్వాత అగ్నికి బ్రిటిషర్స్ కెప్టెన్ మిల్లర్ అని చెప్పి పేరు పెడతారు. శిక్షణ పూర్తయిపోయిన వెంటనే జరిగినటువంటి ఒక సంఘటనతో అతని ప్రయాణం మలుపు తిరుగుతుంది. తన పై అధికారిని చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. అందుకు తోటి సైనికుడు అయినటువంటి రఫీక్ హెల్ప్ చేయటం, బ్రిటిష్ సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత తనొక దొంగగా మారటం, తన ఊళ్ళో ఉన్నటువంటి చారిత్రాత్మక ఆలయంలో విగ్రహాన్ని చోరీ చేయటం, ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే కనుక కెప్టెన్ మిల్లర్ని చూసేయచ్చు తెలుగులో ఇప్పుడు. నెంబర్ టూ, బ్రిటిష్ పరిపాలన కాలంలోకి తీసుకెళ్లినటువంటి కథ. అప్పట్లో మన గ్రామాలు సమాజంలోని అసమానతల్ని కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. వివక్షకు గురైనటువంటి ఒక యువకుడి ప్రయాణాన్ని చాలా పార్శ్వాల్లో తెరపై చూపించడం జరిగిందనమాట. అండ్ ధనుష్ గారి వన్ మ్యాన్ షో కెప్టెన్ మిల్లర్ అని చెప్పొచ్చు. మూడు గెటప్ల్లో అలరిస్తారు. ఆయన చేసినటువంటి పోరాట ఘట్టాలు కూడా అద్దరు అనిపిస్తాయి అనమాట. సో ధనుష్ పర్ఫార్మెన్స్, కథ నేపథ్యం, పోరాట సన్నివేశాలు, ఎస్ అంతగా మెప్పించదు. ధనుష్ మీద అభిమానంతో ఒకసారి చూసేయచ్చు.